పొరుగు దేశమైన చైనా తన హద్దు మీరి మన దేశంపై దాడి చేస్తుందని పూరపాలక మాజీ వైస్ చైర్మన్ సందాని తెలిపారు. చైనా సైన్యం చేతిలో వీరమరణం పొందిన సంతోష్కు నివాళిగా వివిధ జాతీయవాదులు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సందాని మాట్లాడారు. చైనా దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పూరపాలక మాజీ వైస్ చైర్మన్ సందాని తెలిపారు. అవస్ మండల అధ్యక్షుడు పట్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ చైనా దేశం మన దేశాన్ని ఎదుర్కొనలేక వివిధ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించి దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మాటపై నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కరటంపాటి సుధాకర్, రూరల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సిఐటియు ఉపాధ్య సంఘ నాయకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత రెండు రోజుల ముందు భారతదేశం చైనా సరిహద్దుల్లో చైనా సైనికుల చేతిలో భారత సైనికులు వీరమరణం పొంది ఈరోజు సంతోష్ కుమార్ అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. ఇది ఎంతో శోచనీయం, బాధాకరం. చైనా తన హద్దులు మీరి భారతదేశం మీద దండయాత్ర చేసేదానికోసంగా ఉసుగొల్పుతూ దీని కారణంగానే భారత జవాన్ల మీద మౌఖిక దాడి కర్రలతో రాడ్లతో కుట్టి 20 మంది జవాన్లని చంపేశారు. దీనికి ప్రతిఘటిస్తూ దీన్ని ఈరోజు వీర జవాన్లు అయితే ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు జనవిజ్ఞాన వేదిక, సిఐటి ఉపాధ్యాయ సంఘాలందరూ కలిసి ఆత్మూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించాం. సైనికులకు ఈ ప్రభుత్వానికి అండగా ఉండమని చెప్పి సందర్భం తెలుపుకుంటూ తుపాకీ గుండు పేలకుండానే ఎందుకు చనిపోయారనే విషయాన్ని కూడా ఈ దేశ ప్రధాని భారతదేశ ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చైనా దేశం భారతదేశాన్ని ఆసియా దేశాలలో కూడా ప్రతి ఒక్క విషయంలో ఎదుర్కొనలేక సైంటిఫిక్గా కానీ ఆర్థికంగా కానీ ప్రతి విషయంలో భారతదేశాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ని వారి యొక్క ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తూ సపోర్ట్గా నిలుస్తున్నటువంటి చైనా దేశం యొక్క కుయుక్తుల్ని మన భారతదేశం ఎప్పుడూ ఎదుర్కొంటూ వస్తుంది. కానీ ఇటీవల కాలంలో భారతదేశం యొక్క అభివృద్ధిని ఓర్వలేక సరిహద్దులను ఆక్రమించుకుంటూ భారతదేశాన్ని ప్రేరేపించే విధంగా ఆర్థికంగా దెబ్బతీయడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ విషయంలో మన సైనికులు ఎంతో పోరాటం చేసి చైనా యొక్క కుయుక్తులను ఎదుర్కొంటూ వారి ప్రాణత్యాగాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాణత్యాగాలు ఎంతో విలువైనవి. దానికోసం వారి యొక్క ఆ విలువైన ప్రాణాలకు నివాళులు అర్పించే దానికోసం ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది.